పైనాపిల్ కు అనాస పండు అని కూడా అంటారు. వర్షాకాలంలో పైనాపిల్ వేరువిగా దొరుకుతుంది. ఉష్ణమండలంలో పండ్ల మాదిరిగానే పైనాపిల్ కూడా చాలా రుచిగా ఉంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా పైనాపిల్ పండించే ప్రాంతాల్లో హవాయి ముందుంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పైనాపిల్ ఉత్పత్తిలో 60% వాటా హవాయిదే. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో పైనాపిల్ను పండిస్తారు. పుల్లగా తీయగా ఉండే పైనాపిల్లో పొటాషియం సోడియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడి ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి. దీంతో ఉండే యాంటీ యాక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. పైనాపిల్లోని సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయ సంబంధిత వ్యాధుల, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది. దీనిలోని బ్రోమెలిన్ ఎంజైమ్ జీర్ణక్రియను తోడ్పడుతుంది. అంతేకాదు చర్మ నిగారింపు పెంచి మరెన్నో ఎంజైమ్లు పైనాపిల్లో ఉన్నాయి. పైనాపిల్ పండు మాత్రమే కాకుండా పైనాపిల్పై ఉండే గట్టి తొక్కలోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తొక్కను తినడం వల్ల శరీరంలోని ఎముకలు గట్టిపడమే కాకుండా దంతాలు కూడా గట్టిపడడంతో సహాయపడుతుందని వైద్యులు చెప్తున్నారు. అందువల్ల ప్రతిరోజు మీరు తీసుకునే ఫ్రూట్ సలాడ్లో 50 గ్రాములు పైనాపిల్ ఉండేలా చూసుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ సలాడ్ తినకపోతే పెరుగులో కొన్ని పైనాపిల్ ముక్కలు వేసుకుని తినడం ఉత్తమమైన మార్గమని వైద్య నిపుణులు వెల్లడించారు. పైనాపిల్ జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది. పైనాపిల్ రాలడం తగ్గడంలో సహాయపడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టకుండా కాపాడుతుంది. ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. పండిన పైనాపిల్ పండును తింటుంటే పళ్ళ నుండి రక్తం కారే స్కర్వీ వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది. పూర్తిగా పండుని పైనాపిల్ రసం తీసుకుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. జ్వరం, కామర్ల వంటి అనారోగ్యాలతో ఉన్నవారికి పైనాపిల్ రసం ఇవ్వడం ఎంతో మంచిది. పైనాపిల్ పండును ఆహారంగా తీసుకోవడం అందరికీ తెలిసిందే, కానీ అందచందాలను ఇనుమడింపజెప్పే శక్తి కూడా ఎక్కువగా ఉంది.